టీఆర్ఎస్ పరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ డిప్యూటీ స్పీకర్ తనేడు కొప్పుల మహేష్ రెడ్డిని ప్రకటించడంతో పరిగి నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు మహేష్ రెడ్డి. పరిగిలో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని, ఎల్లవేళలా నియోజకవర్గంలో కృషి చేస్తానని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి నన్ను ఎంపిక చేసినందుకు కొద్దిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, జిల్లా మంత్రి గారికి, అదేవిధంగా మా నాన్నగారికి, ఉప్పుల హరీష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి గత 35 ఏళ్ల నుంచి కూడా పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా వెంబడుండి, మరి మా తండ్రి గారు 5 సార్లు శాసనసభకి ఎన్నికడం జరిగింది. మరి దాని భాగంగా వారి ఆరోగ్య రీత్యా కొంచెం బాగలేనందుకు ముఖ్యమంత్రి గారు నన్ను ఎంపిక చేసి మరి పరిగి నియోజక అభ్యర్థిగా నన్ను మొన్ననే డిక్లేర్ చేసినారు. నిజంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 4.5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాలే కంప్లీట్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టినవి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్క సంక్షేమాన్ని తప్పకుండా కూడా ఆస్వాదిస్తుంది. మరి అలా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు వెంబడున్నారు. మరి తప్పకుండా ఈ ఎలక్షన్లో మళ్ళొకసారి కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, తప్పకుండా 2వ సారి కూడా ముఖ్యమంత్రిగా అవుతారు. అదేవిధంగా మరి పరిగి నియోజకవర్గంలో కూడా మరి ప్రభుత్వం ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉన్నా కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ వేరే నియోజకవర్గాలు ఏ రకంగా అయితే అభివృద్ధి చేసినారో అదేవిధంగా పరిగిని కూడా పెద్ద ఎత్తున పెద్ద నిధులతో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. మరి పరిగిలో కూడా ఈసారి తప్పకుండా టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం ఖాయం అది. మరి రాబోయే ఎలక్షన్లు అన్నింటిలో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీఎన్నింటిలో కూడా పరిగిలో తప్పకుండా టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. అదేవిధంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు అందరూ కూడా నన్ను కలవనికి వచ్చిన వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రేపటి నుంచి మేమందరం కూడా ఎలక్షన్ క్షేత్రంలో తప్పకుండా ప్రచారం చేసి తప్పకుండా పరిగిలో టీఆర్ఎస్ తెలంగాణ కావాలి, తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలన్నప్పుడు కాదు అన్నప్పుడు నేను కేసీఆర్ ఎంబడి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేసినాం, రాజీనామా చేసినాం. ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా ఈ 8 నెలల్లో దాదాపు 14 సంవత్సరాలలో అనేకమైనటువంటి కొత్త కొత్త మార్పులు ఈ దేశంలోనే 1 రాష్ట్రంగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ నా కొడుకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా మనందరి తరఫున అభినందిస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పోయినసారి కూడా మెజార్టీ ఓట్లు నాకు వేసినారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మరి ఉన్నన్ని రోజులు, బతికున్నన్ని రోజులు మాత్రం ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్దికి, వీధరిక నిర్మూలనకు, గ్రామాల అభివృద్దికి మా నాయకుల పార్టీలో ఉండేటువంటి నాయకత్వం వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా సేవ చేస్తుంటానని చెప్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున
మా పరిగి నియోజకవర్గ ప్రజల తరఫున మరి మీ అందరికీ కూడా మా ముఖ్యమంత్రి గారికి.